యోబు ఎలా రెండంతలుగా ఎదిగాడు, అన్నీ పోగొట్టుకొని రెండంతలుగా యోబు ఎలా ఎదిగాడో తెలుసా? మొదటిది ఏం చేశాడు? దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు దేవుని హేళనగా మాట్లాడలా. ఎలా మాట్లాడాడు తెలుసా? యుక్తమైనట్టుగానే మాట్లాడాడు. అయ్యా తప్పు నాదే తండ్రి, అయ్యా నేను పుట్టుకుని ఉంటే బాగుండయ్యా, అయ్యా నువ్వు మంచోడివయ్యా గొప్పోడివయ్యా అని యుక్తముగా మాట్లాడాడు. ఆ యుక్తమైన మాట దేవునికి సంతోషాన్ని కలగజేసింది. ఈరోజు నువ్వు మాట్లాడగలవా యుక్తమైన మాట? దేవుడు ఎదురు చూస్తున్నాడు, నీకు సమస్య ఉందిగా, నీ సమస్యల్లో దేవునితో యుక్తమైన మాటలు మాట్లాడగలవా? దేవుడు ఎదురు చూస్తున్నాడు. యోబు ఈ పని వల్ల ఒక మెట్టు పైకెక్కాడు తన ఆశీర్వాదాన్ని పొందుకోవడంలో. రెండోది మరణాన్ని కోరుకోవాల, మధ్యలో తన జీవితాన్ని ఆపుకోవాలి. ఆయన అన్నాడు, కష్టం దేవుడు పెట్టాడు భరిస్తా, ఆశీర్వాదం దేవుడు ఇచ్చినప్పుడు భరించాగా, కష్టాన్ని కూడా భరిస్తా. ఎందుకు వదిలేయాలి నేను? ఎందుకు వదిలేయాలి నేను? ఏ సంతోషంలోనే దేవుడు నాతో ఉంటాడా? కష్టంలో దేవుడు ఉండడా? సంతోషంలోనే దేవుడు నా మరంటాడా? కష్టంలో ఉన్నప్పుడు దేవుడు నా మరన్నాడా? ఉంటాను. ఇంకొక మెట్టెక్కాడు ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి. ఈరోజు నువ్వు ఎక్కుతావా మరణాన్ని కోరుకుంటున్నటువంటి? ఎస్, నీకు సఫరింగ్ చాలా ఎక్కువగా ఉంది, బాధ చాలా ఎక్కువగా ఉంది. ఐ కెన్ అండర్స్టాండ్, అర్థం చేసుకోగలను. చాలామంది అర్థం చేసుకోలేకపోతున్నారేమో, మానవుల్ని చచ్చిపోయేటువంటి వాళ్ళని చాలా చీప్గా చూస్తున్నారు. వద్దండి, వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అనేది చాలా గొప్పగా ఉంటుంది. అది మనము మనకు జరిగేంతవరకు అర్థం చేసుకోలే, మనకు జరగాలి అని కాదు, మనకు జరగకుండా దేవుడు ఆపునుగాక, దేవునికి స్తోత్రంగలునుగాక. ఈరోజు చనిపోవాలని నువ్వు అనుకుంటున్నావేమో, యోబు గారిని జ్ఞాపకం చేసుకో. యోబు గారిని సహోదరుడు అనుకో, యోబు గారిని తాతగారు అనుకో, యోబు గారిని ముత్తాతగారు అనుకో. ఆయనకు వచ్చిన కష్టమే నీకు వచ్చింది, ఆయన నిలబడ్డట్టుగా నీవు నిలబడు. దేవునికి స్తోత్రంగలునుగాక. యోబు మరణాన్ని కోరుకోలేదు, జీవాన్ని కోరుకున్నాడు. జీవము కలిగిన దేవుని కొరకు బ్రతకడమే కోరుకున్నాడు. ఇంకొక మెట్టెక్కాడు పైకి. ఆఖరిగా ఏం చేశాడు? తన సమస్యను, తన బాధను, తన ఇబ్బందును భార్యను కూర్చోబెట్టుకొని చెప్పుకోవాలా, స్నేహితులు వస్తే స్నేహితులతో చెప్పుకోవాలా, బంధువులతో చెప్పుకోవాలా, ఆ ఊరి ప్రజలతో చెప్పుకోవాలా, కానీ దేవునితోనే చెప్పుకున్నాడు. దేవునితో మాత్రమే చెప్పుకున్నాడు. అందుకని ఏమయ్యాడు తెలుసా? ఆఖరిలో మనం చదివితే దేవుడు అంట, యోబు పోగొట్టుకున్న దానికి రెట్టింపు అనుగ్రహించాడు. హల్లెలూయా, రెట్టింపు. ఎందుకని? ఎందుకని ఈ మూడు కార్యాలు చేశాడు. ఎవరితో పడితే వాడితో చెప్పుకోవాలా? దేవునితో మాత్రమే చెప్పుకున్నాడు. ఎవరితో పడితే వాడితో చెప్పుకుంటున్నావేమో, దేవునితో మాత్రమే చెప్పుకో. ఎవరు నీకేం చేయలేరు, ఈవెన్ దైవజనుడు కూడా నీకేమీ చేయలేడు. ప్రార్థన చేయగలడు అంతే, నీ కొరకు అంతకుమించి ఏమీ చేయలేడు. కానీ దేవుడు సమస్తమును చేయగలడు. ఆమేన్. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి, సేవకుడి ప్రార్థన మాత్రమే ఉండు దేవుడు. నా దృష్టిలో కేవలం ఒక వ్యక్తి ప్రార్థన మాత్రమే దేవుడు వింటే, ఒక వ్యక్తి ప్రార్థన మాత్రమే దేవుడు అంగీకరిస్తే ఆయన స్వార్థపరుడే. కానీ దేవుడు అలా కాదు. విశ్వాస్యమైన నీకు దేవుడే, నీ ప్రార్థనకు ఎంత విలువ ఉంటుందో దైవజనుడు అని ఆయన, నా ప్రార్థనకు అంతే విలువ ఉంటుంది. వీఆర్ ఈక్వల్ అండర్ ద లా ఆఫ్ గాడ్. కాకపోతే దైవజనుడిని దేవుడు కొద్దిగా పైన పెట్టాడు, అది గుర్తుపెట్టుకోండి. కానీ దేవుడు అందరికీ దేవుడే, ప్రభువు అందరికీ ప్రభువే. గుర్తుపెట్టుకోండి, సమస్యలున్నా సంతోషమున్నా, బాధలున్నా ఇబ్బందున్నా, ఆనందమున్నా దుఃఖమున్నా, యుక్తమైనటువంటి మాటలే దేవునితో మాట్లాడండి, అది ఆశీర్వాదకరం. ఏమైనా సరే మరణాన్ని కోరుకోదు, జీవము గల దేవుణ్ణి కోరుకో, పడిపోయిన చోటే నిలబెట్టగల దేవుడు. ఆమేన్. మూడోది, ఆనందమైన సంతోషమైన దేవునితోనే చెప్పుకోండి అబ్బా, అదే బాగుంటుంది. దేవునికి స్తోత్రంగా కాక ఇబ్బందైన కష్టమైన దేవునితోనే చెప్పుకోండి. ఇంకొక మాట, అందరూ ఏడ్చుకుంటే మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తారు మోస్ట్ ఆఫ్ ద టైం. కష్టం వచ్చినప్పుడు దేవుడు, బాధ వచ్చినప్పుడు దేవుడు, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుడు, ఇలా మాత్రమే అనుకుంటారండి. నాకు అనిపిస్తుంది దేవుడు ఎప్పుడు నీ ఏడుపు ముఖమే చూడాలనుకుంటాడా? ఎప్పుడు నీ ఏడుపు ముఖమైన దేవుడు చూడాలనుకునేది? అంటే వద్దని చెప్పట్లేదు, నువ్వు ఏడ్చుకుంటే వెళ్ళినప్పుడు టక్కన కౌగిలించుకొని, ఓ కమాన్ మై బేబీ, ఏం కదలే, నేనున్నాగా, నేను చూసుకుంటాలి అని దేవుడిని తల దూతాడు. అలాని పొద్దుస్తమాన నీ ఏడుపు ముఖమే చూడాలనుకుంటాడు ఆయన? నీకు సంతోషం వచ్చినప్పుడు నవ్వుకుంటూ రావాలిగా దేవుని దగ్గరికి. ఆయన సంతోషం ఇచ్చినప్పుడు దేవుడు కనపడకపోతే ఆయనకు బాధ అనిపేద? ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చుకుంటారా? దేవుడు ఓదారుస్తాడు. సంతోషం వచ్చినప్పుడు నవ్వుకుంటారా? దేవుడు కూడా నవ్వుతాడు. దేవునికి స్తోత్రంగా కాక బాగా ఆనందం వచ్చినాడు, ఏసయ్యా నాకు బాగా జరిగింది అనుకుంటారా? ఆయన కూడా సంతోషపడతాడు. సో దేవునితో కలిసి ఉండండి. యోబు పొందుకున్న ఆశీర్వాదాలకు మించిన ఆశీర్వాదాలు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుడు.